హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణాచైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేసి. ఇవాళ మళ్ళీ నాకు చేయాలనిపించింది, చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. సో అందుకని ఇవాళ నా డైలీ రొటీన్ మళ్ళీ షేర్ చేసుకుంటాను మీతో. సో ఇప్పుడు అవుతుంది మాకు వచ్చి టైం అరౌండ్ 10 అలా అవుతుంది. సో ఇవాళ అయితే మంచిగా ఎండ వచ్చింది. 3 డేస్ నుంచి కొంచెం వర్షం పడుతుంది, అంత ఎండ రావట్లేదు. ఇవాళ అయితే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఇంకా జీలకర్ర వాటర్ పెట్టుకున్నా నా కోసం. మా హస్బెండ్ కోసం వచ్చేసి టీ పెట్టేశాను. సో అది తాగుతూ కొంచెం సేపు ఎండలో టైం స్పెండ్ చేస్తే బాగుంటది కదా అనిపించింది. అలానే రోజు బయటకు వెళ్ళట్లేదు కదా. సో ఇవాళైనా కొంచెం అలా బాల్కనీలో కొంచెం సేపు ఉందాం అనిపించింది. సో అది, సో అలానే ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను లెఫ్ట్ ఓవర్ రైస్ తో. సో చూడండి అది కూడా మీరు. సో అది ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. సో చెప్పాను కదా ఆల్రెడీ టైం వచ్చేసి 10 అలా అవుతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ టీ అయిపోయాయి. సో తన కోసం టీ పెట్టేశాను. సో రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా జీలకర్ర వాటర్ తాగితే చాలా మంచిది. జస్ట్ వాటర్లో కొంచెం జీలకర్ర వేసేసి మరిగించేసి ఇంకా తీసేసుకోవడమే. అల్లం కూడా వేసేదాన్ని, బట్ ఈ మధ్య అల్లం పసుపు మిరియాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ వేడైపోతుంది, అందుకని కొంచెం కట్ చేసి ఓన్లీ జీలకర్ర వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇలా బాయిల్ అయినవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. దాంట్లో వచ్చేసి కొంచెం హనీ అను లెమన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తాగడానికి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కరోనా ఉందని చెప్పి ఎక్కువ మిరియాలు పసుపు అది వాడుతున్నారు కదా, నేను అలానే ఎక్కువ వాడేసేసాను. దానివల్ల ఏంటంటే ఎక్కువ వేడైపోతుంది, అది కూడా మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారి అయినా సరే. సో ఇలా లెమన్ హనీ కలుపుకున్నవి తాగితే చాలా బాగుంటాయి తాగడానికి కూడా. సో చూసారు కదా ఇవాళ ఎంత సన్నీగా ఉందో. 2-3 డేస్ నుంచి ఏంటంటే వర్షం పడుతూనే ఉంది. బట్టలు కూడా అవి నేను 2 డేస్ బ్యాక్ వేసినవి అంతే ఉన్నాయి. ఇంక అవి తీసేసి ఇవాళ మళ్ళీ వేయాలి, ఎందుకంటే కొంచెం సేపు కూడా ఉండిద్దో లేదో చెప్పగలేను. అలా ఇప్పుడు ఇలా ఉంది కదా, వితిన్ 1 అవర్లో మళ్ళీ వర్షం పడవచ్చు అందుకని. వచ్చేసారు కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలా ఎండ్లో ఉన్నామనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచున్న వేస్ట్ డి విటమిన్ ఏం దొరకదు, కానీ బాగుంటుంది కదా. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫోన్ చూసుకుంటూ తాగుతున్నారు. సో ఫోన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది కదా మనందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నిన్న అన్నం నైట్ అన్నం మిగిలిపోయింది, దాంతో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్నం పడేయడం ఒప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా ఉందో. రైస్ కూడా అసలు దొరకట్లేదు ఇక్కడ, మేము చూసాము. సో లక్కీగా మాకున్నాయి, సో ఉన్న వాటిని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మా హస్బెండ్ కోసం ఊతప్పం వేస్తున్నాను కొంచెం పిండి ఉంటే. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అది హీట్ అయిపోయిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేశాను. సో అది యాడ్ చేసి అది మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి, ఆ పచ్చి స్మెల్ పోయే వరకు. సో ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఉంటే తురుమి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి నేను వచ్చేసి ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇది వచ్చేసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, ఇది కూడా బాగుంటుంది. ఇలా ఎండు కొబ్బరి తురుమి వేసుకున్న టేస్టీగా ఉంటుంది. సో అది కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మీకు రైస్కి ఉన్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నాది కొంచెం రైసే ఉంది కాబట్టి నేను జస్ట్ 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడున్న టైంలో ఏంటంటే రోజు ఏం వండుకోవాలో అర్థం కాదు కదా, వెజిటేబుల్స్ కానీ అవి ఉండవు కదా. సో రైస్ అయితే కంపల్సరీగా అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఒకరోజు ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినచ్చు. పిల్లలకు కూడా నచ్చుతుంది, కొంచెం మసాలా కదా, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి ఆ ఎగ్స్ కొంచెం సేపు అలానే ఉంచాలి, ఎందుకంటే అవి వెంటనే కదిపేస్తే చిన్న చిన్న పలుకులుగా అయిపోతాయి. కొంచెం ఆగితే కొంచెం పెద్ద పీసెస్గా వస్తే తినడానికి బాగుంటుంది, అక్కడక్కడ మనకి ఎగ్ తగులుతూ ఉంటే. సో నేను కొంచెం ఆగిన తర్వాత దీన్ని ఇలా కలిపేస్తున్నాను. ఇది ఈవినింగ్ టైం అయినా బాగుంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా తీసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ కదా మేము అప్పుడప్పుడు ఇదే తింటాము. ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ రైస్ మిగిలింది కదా, దీన్ని వచ్చేసి నేను వేసేస్తున్నాను దీంట్లో.
దీంట్లో వచ్చేసి ఇంకా రైస్ వేసిన తర్వాత కొంచెం వచ్చేసి మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఇది నేను తింటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను చిల్లీ పౌడర్. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్, అలానే ఆ రైస్కి తగ్గ సాల్ట్ అసలు వేయలేదు కదా ఫస్ట్ నుంచి, అందుకని నేను కొంచెం ఎక్కువ సరిపోయేలానే వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా, చాలా బాగుంటుంది మనం చేసుకుంటే బయట కొన్న దాంతో పోలిస్తే. ఇది వచ్చేసి కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. ఇంకా అన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి, ఇంకా బాగా కలిపేసేసుకోవాలి. ఇంక బాగా కలిసిపోయింది అన్నప్పుడు కొంచెం ఇంకా నేను కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయినా తింటాము, మాకు అలవాటు కాబట్టి అంతేమనిపించదు. మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ అలా ఏమనిపించదు. ట్రై చేయండి మీరు ఎవరైనా కావాలంటే. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది కదా, ఎంటైర్ డిష్నే చేంజ్ అయిపోతుంది కదా ఆ ఫ్లేవర్తో. నేనైతే మ్యాక్సిమం యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం దొరుకుతుంది పర్లేదు, సో అందుకని బాగానే వాడతాము. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, బట్ టేస్ట్ కూడా బాగుంది. ఇంకే వచ్చేసి ఇక్కడ నేను మా హస్బెండ్ కోసం ఉత్తప్పం వేస్తున్నాను. సో దోశ పిండి కొంచెమే ఉంది, ఇంకెందుకులే అది కంప్లీట్ చేసేద్దామని చెప్పి వేస్తున్నాను. దోశ పిండిలో కొంచెం ఆనియన్స్, అలానే మిర్చి, జీలకర్ర యాడ్ చేశాను. కరివేపాకు ఇష్టం ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. సో అవన్నీ కలిపేసేసి ఇలా వేసేస్తున్నాను కొంచెం మందంగా. ఉత్తప్పం అంటే మందంగానే ఉంటుంది కదా. సో మనకి ఇలాంటిది ఏంటంటే ఒకటి తింటేనే ఎక్కువైపోతుంది కదా. ఎప్పుడు మనం ప్లెయిన్ దోశ వేసుకుంటాము కదా, సో అలా కాకుండా ఇలా ఉతప్పము, అలానే పులిబంగరాలు అంటారు కదా, అవి కూడా బాగుంటాయి. బట్ నా దగ్గర అది వేసే అది ఉంటుంది కదా, పులిబంగరాలు వేసేది అది లేదు కదా, అందుకని అప్పుడప్పుడు నేను ఇలా వేసుకుంటాము ఉతప్పం లాగా. దిన్నె దిబ్బరట్ట అని కూడా అంటాము కదా. సో టేస్ట్ అయితే బాగుంటుంది, చట్నీ కూడా అవసరం ఉండదు. మేము జస్ట్ ఓన్లీ కారపొడితోనే తినేస్తాము. ఇలా పైన లిడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి పైన కూడా బాగా కుక్ అవుతుంది, లేదంటే అది కుక్ అవడానికి చాలా టైం పట్టేస్తుంది. సో ఇంకా రెడీ అయిపోయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. సో 11 అలా అయిపోతుంది. సో మాకు ఎప్పుడన్నా ఖాళీ ఉన్న రోజు అయితే ఇట్లానే ఉంటుంది. సో జాబ్కి వెళ్ళేటప్పుడు అయితే అన్ని టైం టు టైం అయిపోతాయి, బట్ ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంకా లేట్ అయిపోతుంది. మార్నింగ్ నిద్ర లేవడం లేట్, అన్నీ లేట్ అయిపోతాయి. చూసారు కదా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తినేసాను కదా చెప్తున్నాను మీకు. సో ఇంకా దోశ కూడా రెడీ అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా దోశలోకి చట్నీ కన్నా ఇలాంటి దోశలోకి కారపొడితోనే బాగుంటుంది. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి ఇంకా బాగుంటుంది. సో దీంట్లో వచ్చేసి కొంచెం కారపొడిలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాము. సో మీరందరూ ఏం చేసుకున్నారు అనేది నాకు చెప్పండి. సో మూవీస్ అన్నీ చూసేసాము, బోర్ కొట్టేస్తుంది. వచ్చిన మూవీస్ అన్నీ వచ్చినట్టే చూసేస్తున్నాము. ఏదో కొత్త కొత్త మూవీస్ అన్నీ చూస్తున్నాము, ఇంతకుముందు చూడనేవి కూడా. సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎర్లీగా చేస్తున్నాను ఇవాళ, ఎప్పుడు అయితే తినే ముందు చేసేదాన్ని. ఇవాళ చాలా పనులు ఉన్నాయని చెప్పి చేసేస్తున్నాను. ఆల్రెడీ టిఫిన్ తినేసి వాషింగ్ మిషన్కి బట్టలు అవన్నీ కూడా వేసేసాను, ఎందుకంటే 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఫస్ట్ ఆ పని చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవాళ లంచ్లోకి పాలకూర పప్పు చేస్తున్నాను. సో ఆ కూరలు డైలీ తీసుకుంటే చాలా మంచిది కదా. ఇక్కడ డైలీ కాకపోయినా మేము వీక్లీ 3 టైమ్స్ అయినా ఏదో ఒక ఆకుకూరలు తినడానికి ప్రయత్నిస్తాము. కానీ ఆకుకూరల్లో ఈ పాలకూర అసలు బాగోదు, కానీ అసలు టేస్ట్ అంత అనిపించదు నాకు. కానీ హెల్త్ కోసం అలా తింటాము. ఇంకా దీంట్లో అన్నీ వేసేసాను, కారం, పసుపు, అలానే కొంచెం చింతపండు, అవన్నీ వేసేసి ఇంకా కుక్కర్ పెట్టే సైడ్మే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ఆకులో ఉంటాయి కదా వాటరు, ఎక్కువ అవ్వకుండా కొంచెం ఒక 1/2 గ్లాస్ యాడ్ చేశాను.
అలానే దీనికి కాంబినేషన్ వచ్చేసి పొటాటో ఫ్రై కూడా చేస్తున్నాను. సో అవి రెండు అక్కడ కుక్ అవుతున్నాయి, కుక్కర్ పెట్టేశాను, అలానే పొటాటో కూడా కట్ చేసి వేసేసాను. ఇంక ఇవన్నీ ఎందుకులని మీకు చూపించలేదు. మీకు గుర్తుందా, ఉగాది ముందు రోజు వ్లాగ్లో మీకు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నానని చెప్పి అప్పుడు పెట్టా కదా, అప్పటికి 1 వీక్ అంటే 1 వీక్ కాదు 9 డేస్ 10 డేస్ అవుతుంది. ఇంక ఇవాళ ఇంక ఇంతకన్నా మగ్గవు, ఇవి హైబ్రిడ్ లెమన్స్ కదా, ఇంక ఇంతకన్నా అవి మాగదన్నమాట పచ్చడి. సో అందుకని ఇంకా నేను ఇవాళ కారం కలిపేస్తున్నాను, కానీ బాగుంటుంది ఈ కాయలతో కూడా. కారం వచ్చేసి ఇంకా మనం చూసి కలుపుకోవచ్చు, ఉప్పు అయితే కరెక్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి, కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు కదా. ఇవి వచ్చేసి ఎక్కువ మంట కాయలు, అందుకని నేను కొంచెం కారమే యాడ్ చేస్తున్నాను, చూసుకొని యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకునే వాళ్ళం, వచ్చేది పార్సిల్, కానీ మేము పార్సిల్ వేసుకునేటప్పటికే ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ స్టార్ట్ అయింది, ఇంకెందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి మేము వేయించుకోలేదు పార్సిల్. కానీ నాకు వచ్చు అంటే సూపర్గా పెడతానని కాదు, కొంచెం మేము తినేలా అయితే చేసుకుంటాను. సో అప్పుడప్పుడు ఇలా పార్సిల్ రాలేనప్పుడు కొంచెం ఇలా మనం అట్లీస్ట్ ఇలాంటివైనా ట్రై చేసుకోవచ్చు కదా అని చెప్పి కొన్ని నేర్చుకుంటున్నాను. సో ఇలా మనం ఏంటంటే ఇలా గాజు కంటైనర్లో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది, మనకి స్మెల్ కూడా రాదు. ఫస్ట్లో తెలియక నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసేదాన్ని, ఏదో స్మెల్గా అనిపించేది. ఇంకా తర్వాత నుంచి ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటున్నాను, ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసిన ఆరేసాను, అలానే కొన్ని బ్లాంకెట్స్ ఉంటే అవి కూడా వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నా కర్రీ రెడీ అయిపోయింది, చూసారు కదా పొటాటో ఫ్రై జస్ట్ పప్పులోకి మంచిగా ఉంటుందని చెప్పి చేశాను. ఇది వచ్చేసి నా పాలకూర పప్పు. సో ఆకు ఎక్కువగా ఉండి పప్పు తక్కువగా ఉంటేనే మంచిది. ఇంకా అలా అయిపోయింది. ఇంక ఇక్కడ నేను వంట చేసుకొని వచ్చేలోపు మా హస్బెండ్ చక్కగా బఠానీ, టైం పాస్ బఠానీ తింటూ ఏదో మూవీ చూస్తున్నారు, ఇంగ్లీష్ మూవీ, ఈ పేరు కూడా తెలీదు. ఈ మూవీ 3 అవర్స్ అనుకుంటా, ఈ 3 అవర్స్లో నా పనంతా అయిపోయి వచ్చేసాను. ఇంకా వచ్చేసి నేను లంచ్కి ఇవాళ జొన్న రొట్టె చేసుకుంటున్నాను. సో అందరికీ తెలిసిందే కదా జొన్న రొట్టె పిండి ఎప్పుడైనా సరే మరిగే వాటర్లో వేసుకొని కలుపుకొని చాలా ఎక్కువసేపు కలుపుకోవాలి, ఎక్కువ జిగురు వచ్చే వరకు కలుపుకోవాలి, తర్వాత ఇలా రోటీ ఇలా చేసేసుకోవాలి. నాకేంటంటే ఎడ్జెస్ బాగోవు, నచ్చవు నాకు అలా ఉంటే, అందుకని చెప్పి ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి, రౌండ్గా ఉంటాయి కదా. చాలా రోజులు అవుతుంది జొన్న రొట్టె చేసి, ఈ మధ్య చేయట్లేదు. ఇప్పుడు కొంచెం రైస్ అవి మిగిలిచ్చాలి, అదే కాక పిండి కూడా చాలా రోజులు అవుతుంది కదా పాడైపోతుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా జొన్న రొట్టె తింటున్నాను నేను. చూసారు కదా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగుంది. ఎప్పుడు చిన్న చిన్నవే చేస్తాను, ఈసారి పెద్ద పెద్ద చేయాలనిపించింది. అలానే మనకి జొన్న రొట్టెలకి ఇలా పప్పు కానీ ఏదన్నా గ్రేవీ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి కదా. సో ఇంకా ఇప్పుడు లంచ్ టైం, మాకు ఇద్దరం కలిసేసి లంచ్ కూడా చేసేసాము. ఇవాళ ఏమీ లేదు, తినడం మూవీస్ చూసుకోవడం అంతే, ఇంక బయటకు వెళ్ళేది ఏమీ ఉండదు కదా. సో మా హస్బెండ్ అయితే ఫస్ట్ అసలుకి ఇవేమి అంటే తనకు తెలియదు అనుకుంటా, చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కదా, జొన్న రొట్టెలు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు కదా అలా అడుగుతున్నారు పాపం. ఇవి తీగా ఉంటాయి కదా, ఏంటి ఇలా చేస్తున్నావు అన్నారు, కానీ చేసిన తర్వాత తనకు పెట్టాను బాగున్నాయి అన్నారు, అంటే మర్చిపోయి ఉంటారు, చాలా రోజులు అవుతుంది కదా ఇక్కడే ఉంటున్నారు కదా, ఇవన్నీ తెలియదు కదా. సో చాలా బాగా వచ్చాయి, ఇవాళ టేస్ట్ కూడా నాకు నచ్చింది. సో ఇంకా ఇలా తినేస్తూ హిట్ మూవీ ఉంది కదా ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో ఆ మూవీ చూస్తున్నాము. ఆల్రెడీ మేము హాల్లో చూసాము, చాలా బాగుంది. బట్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రెండోసారి చూడాలంటే కష్టంగా ఉంటుంది, కానీ ఇంకా వేరే మూవీస్ ఏమీ లేవు కదా, అన్నీ చూసేసాము ఆల్మోస్ట్, ఇంకా అందుకని మళ్ళీ రిపీటెడ్గా చూస్తున్నాము. సో హిట్ మూవీ అయిపోయింది, తర్వాత వచ్చేసి ఇంకో మూవీ కూడా పెట్టాము, పెట్ సెమెట్రీ అని చెప్పేసి ఇంగ్లీష్ మూవీ, తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, కానీ తెలుగు సబ్ టైటిల్స్ కన్నా ఇంగ్లీషే బెటర్ అనిపించింది మాకు. సో తింటూ టైంపాస్కి మరమరాలు తింటున్నాను, ఏమైనా స్నాక్స్ కావాలంటే వద్దన్నారు, సో అందుకని ఇంకా నేను మరమరాలు తింటుంటే తను తింటున్నారు. ఇప్పుడు వచ్చేసి టైము 5:30 అవుతుంది, చూసారు కదా మార్నింగ్ 2 వరకు అలా బాగా సన్నీగా ఉంది. మళ్ళీ వచ్చేసి రైన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇట్లానే ఉంటుంది. మళ్ళీ బట్టలన్నీ 2 డేస్ వరకు ఇంతే ఉంచాలి. సో నా వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. సీ యూ, బాయ్ బాయ్.